నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ ఆమ్ ఏఆర్కే. సో మనం సెకండ్ బ్లాగ్ తీయడానికి అయితే వచ్చినాం. ఈ పర్టికులర్ బ్లాగ్ లో నేను ఏమేం స్టాల్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తా. సో ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ బ్లాగ్ లో మీకు ప్రతి ఒక్క స్టాల్ లోపలికి పోయి అసలు ఏ ప్రైస్ ట్యాగ్ లో ఉన్నాయి అండ్ ఏమేం వెరైటీస్ క్రాకర్స్ ఉన్నాయో అవన్నీ అయితే చూద్దాం. సో లాస్ట్ వరకు అయితే బ్లాగ్ చూడండి అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ది బ్యూటిఫుల్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. అండ్ మీకు లోపలికి వెళ్లే ముందు అయితే మీకు రోడ్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకు పారాడైజ్ టు టువర్డ్స్ బోన్పల్లి మార్కెట్ రోడ్ అనమాట. సో ఇట్లా సక్క పోతే మనకు మార్కెట్ రోడ్, లెఫ్ట్ సైడ్లో మనకు తాడ్బండ్ ఫేమస్ హనుమాన్ టెంపుల్ ఉంది. సో ఇదే ఎంట్రెన్స్ క్రాకర్స్ బజార్, ది హోల్సేల్ ఫైర్ వర్క్స్ డీలర్ అసోసియేషన్. సికింద్రాబాద్లో ఉన్న హోల్సేల్ డీలర్స్ ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ క్రాకర్స్ కూడా. సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ క్రాకర్స్ బజార్, చూడొచ్చు మీరు. మెయిన్ బ్రాండ్స్ ఇక్కడ అమ్ముతారనమాట, స్టాండర్డ్ ఫైర్ వర్క్స్, తర్వాత అయాన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బ్యానర్ కూడా ఉంది. సో లోపలికి అయితే వెళ్దాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపల మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం లోపల పోయే ముందు అయితే ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే చూసుకుందాం. బ్యానర్ అయితే పెద్దగా పెట్టినారు. సో టోటల్ 12 స్టాల్స్ ఉన్నాయి అండ్ 11 డిఫరెంట్ ట్రేడర్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో శివశక్తి ఏజెన్సీ ఫైవ్ వర్క్ స్టాల్ నెంబర్ 1. సెకండ్ స్టాల్ వచ్చేసి బండారి శ్రీనివాస్ హోల్సేల్ ఫైవ్ వర్క్ డీలర్స్. థర్డ్ స్టాల్ ఇమ్మడి శెట్టి క్రాకర్స్, ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ తీసిన కాకా ఫైవ్ వర్క్స్ నంబర్ 4. అండ్ భవానీ వాళ్ళు ఎవ్రీ టైమ్ రెండు స్టాల్స్ తీసుకుంటారు, నంబర్ 8 అండ్ నంబర్ 9. 10 వచ్చేసి శ్రీ రామమూర్తి విజయ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ కౌంటర్ అనమాట. అండ్ జొన్నడ బాలాజీ అండ్ కో స్టాల్ నెంబర్ 11. అండ్ స్టాల్ నెంబర్ 12 వచ్చేసి కుంటాల ట్రేడింగ్ కో. సో మనకైతే పార్కింగ్ ఏరియా అయితే బాగానే ఉంది. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో మనకు సెక్యూరిటీ కూడా బాగానే ఉందన్నమాట, అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేస్తారు ఇక్కడ, మెటల్ డిటెక్టర్ ఇవన్నీ. సో ఇదే ఎంట్రన్స్. సో లోపలికి పోయిన తర్వాత నేను ఒక్కొక్కరితో మాట్లాడతా అండ్ సపరేట్గా కూడా వ్లాగ్స్ తీస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఈ పర్టికులర్ వ్లాగ్లో జస్ట్ మీకు చూపిద్దాం ఎట్లా ఎట్లా ఉందనేది చూపిద్దామని ఇక్కడికి వచ్చినాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండ్ మనకు మండే రోజు అయితే దివాళీ ఉందన్నమాట. సో ట్యూస్డే రోజు సోలార్ ఎక్లిప్స్. సో మనకైతే అన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ అయితే వీళ్ళు టేబుల్స్ పైన అయితే చేసి పెట్టినారు. అండ్ రేపు సాటర్డే, ఎల్లుండి, సండే సో ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. సో వీలైతే ఈరోజు ఫ్రైడే రోజే వచ్చి మీరైతే ఇక్కడ క్రాకర్స్ అయితే తీసుకోండి. సో ఒక్కొక్క స్టాల్ లోపలికి అయితే పోదాం. స్టాల్ లోపల పోయిన తర్వాత అవి చూద్దాం. సో అది కూడా సపరేట్ బ్లాగ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు శివశక్తి ఏజెన్సీ అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఓన్లీ ఇన్ఫర్మేషన్ బ్లాగ్. దీని తర్వాత వచ్చే బ్లాగ్స్ వచ్చేసి స్టాల్ వైజ్ మీకు క్రాకర్స్ అయితే చూపిస్తా, అట్లనే మనం రేట్స్ కూడా తెలుసుకుందాం. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఏమేమి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమ్మడి శెట్టి క్రాకర్స్, ఆల్రెడీ నేను అయితే ఒక బ్లాగ్ తీసిన ఓల్డెస్ట్ క్రాకర్ స్టోర్ ఇన్ హోల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఏరియా. అండ్ అక్కడ కాకా క్రాకర్స్ అండ్ అక్కడ భవానీ క్రాకర్స్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు శ్రీ రామమూర్తి క్రాకర్స్ అండ్ అక్కడ వచ్చేసి జొన్నడి క్రాకర్స్ అండ్ కుంటాల. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మనం ప్రైజెస్ కూడా చూద్దాం. ప్రైజెస్ చూసిన తర్వాత అప్పుడు మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి అయితే మీరు ఇక్కడ నుంచి అయితే కొనుక్కోండి, ఎందుకంటే మీకు కంప్లీట్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజెస్లో అయితే మీకు ఇక్కడ క్రాకర్స్ దొరుకుతాయి. అండ్ సికింద్రాబాద్ ఏరియాలో మెయిన్ సెంటర్లు ఉందన్నమాట మన తాడ్బండ్ హాకీ స్టేడియం అన్న, యాక్చువల్లీ ఇది హాకీ గ్రౌండ్ అనమాట. సో లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ పర్టికులర్ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలలో అయితే మీకు డీటెయిల్డ్గా ప్రతి ఒక్క షాప్ లోపలికి వెళ్ళి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అండ్ ఏ ప్రైస్ ట్యాగ్లు ఉన్నాయి అవన్నీ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ దగ్గర దగ్గర ఒక 10 to 15 బ్లాగ్స్ అయితే వస్తాయి మనకు దివాళీ అయిపోయే లోపల. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.